బాగానే ఉంది. ఏం చేశారు? పింఛనీలు పోయిన వాళ్ళకి బాధ, కాసేపు అది ఆడవాళ్ళు ప్రశాంతంగా ఉంటున్నారు కదా ఇంటికాడ, అందుకు. మిగతా వాళ్ళు అందరూ ఏమండి, 15,000 వచ్చినాయి ఒక్కొక్కరికి, 20,000 వచ్చినాయి, ఇంకేంటి, ఇంకా అందరికీ బాగానే ఉంది, బాగానే ఉంది. ఏదో పింఛనీలు ఆ ఎక్స్పార్టీ వాళ్ళు చెబుతారు బాగాలేదని. అంతా అన్ని పథకాలు బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే చేస్తున్నాడు. కానీ కాకపోతే ఏంటంటే చిన్న చిన్న ఈ రేషన్ కార్డు సంబంధించిన ఈ కొంచెం ఆలోచించుకోవాలి. అది బాగానే అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే అది ఒకటి ఏంటంటే ఈ రేషన్ కార్డుల దగ్గరికి పెన్షన్లు కొంచెం చిన్న చిన్న గోళలు జరుగుతూనే ఉన్నాయి, అవన్నీ క్లియర్ అయితే కనుక నెంబర్ వన్ ఇంక ఉన్నాయన్నీ. ఇప్పుడు పిల్లలకి అమ్మ ఒడి ఇచ్చారు, అది బాగానే ఉంది. దాని తర్వాత 60,000 పెన్షన్ చేశారు, అది బాగానే ఉంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కాదు చిన్న చిన్న మిస్టేక్లు ఉన్నాయి, అవి చేసుకోవాలంతే. అంటే కింద నుంచి పైకి వాళ్ళకి చెప్పట్లా, అది కింద నుంచి జరిగాయి చెప్పట్లా. ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే చిన్న కొంతమందికి దగ్గర బ్యాడ్ వస్తుంది కొంచెం, మిగతాదంతా బాగానే ఉంది. వాలంటీర్లు ఇవన్నీ బాగానే చేస్తున్నారులే. ఈ చిన్న కింద నుంచి పైకి వెళ్ళట్లా, సార్ దగ్గరికి వెళ్ళట్లా. అది ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్తే కానీ ఇది అవదు. పాలన అనేది ఒక ప్రభుత్వం ఒకటి ఏర్పడైన తర్వాత పాలన ప్రజలందరూ మెచ్చుకోవాలనే చేస్తారు, బట్ ప్రజలు కూడా దానికి అనుగుణంగా ప్రవర్తించి చేసుకోవాలి అందరూ కూడా. అంటే ఆ ప్రభుత్వం అన్నీ చేస్తుందని కూర్చుంటే కాదు కదా. అన్నీ బాగుంది, అమ్మ ఒకటి బాగుంది, పేద పిల్లలు అందరూ చదువుకుంటారు చక్కగా, అందరూ స్కూల్కి వెళ్తున్నారు, అలా అందరికీ ఉద్దేశం ఉంది. 40% తగ్గినట్టు ఉన్నారు. అట్లా కూడా అన్నీ ఉన్నాయి, వన్ ఇయర్ పోతే అన్నీ కూడా బాగానే వస్తుంది. ఈ అమ్మ ఒడి కానీ అవి బాగున్నాయి. అది ఒకటి అదే పింఛన్లు అవి తీశారు కదా, అది కొంతమంది సఫర్ అవుతున్నారు చూయాలి. అదంటే ముసలి వృద్ధులు కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నారు. తగ్గిన తాగేవాళ్ళు తగ్గినట్టు అనిపిస్తుంది. ఆ టైమ్స్ పెట్టడం చెప్పిన పాలన బాగానే ఉంది, పోయిన గవర్నమెంట్ కడిపడు బాగానే ఉంది. మంచి తాగడం మంచి తాగడం మంచిదే కదా. బాగానే ఉన్నాయి బతకాలు, అన్నీ బాగానే ఉన్నాయి. అదే అమ్మఒడి అని విద్యా దీవెన అని పెట్టాడు కదా, ఇవన్నీ చదువుకునే వాళ్ళకు ఇదిగా బాగుంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇదివరకు అయితే చదివించేవాళ్ళు కాదు అందరూ, ఇప్పుడైతే అందరూ చదువుకోవడానికి ఉపయోగపడతాయి అని చెప్పి నేను చదువుకుంటారు కొద్దిగా ఇప్పుడు అంత బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. వాళ్ళందరూ కూడా ఉపయోగపడుద్ది, పేద పిల్లలు అందరూ చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎక్సలెంట్గా ఉన్నాయి అమ్మఒడి. నిన్న హాస్టల్ వస్తే నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో వచ్చే ఆరోగ్యశ్రీ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి. లేదంటే ప్లాట్లు లేని వాళ్ళకి ప్లాట్లు రేపు ఉగాది వదులుతానన్నాడు, ఇంకేం కావాలన్నా మన రైతు భరోసా అని అందిస్తే ఎవరికైనా సరే దాన్ని ఏమంటారు, అదే రైతులకు పూర్తి హామీ చేస్తానని ఉత్తి మాటలు చెప్పి వదిలేశారు. మొత్తం ఇప్పుడు పడినోళ్ళే కానీ పడినోళ్ళు ఎవరూ లేరు. మరి ఏంది ఇవన్నీ, ఇంత టైర్ బడ్జెట్లో కూడా ఇవన్నీ వదులుతున్నాడు జనాలకి. ఎక్సలెంట్ కూడా ఎట్టుంటుంది, ఉండేదిలే కానీ అందరికి వచ్చేవి కాదు. ఊళ్ళో పెట్టేవాళ్ళు దాంట్లో మొత్తం ఇల్లేది వాళ్ళే తినేసేవాళ్ళు మొత్తం జనాలకు వచ్చి. ఇప్పుడు గ్రామ సచివాలయం అని చెప్పి అందరికి ఇంటింటికి అన్నీ వస్తున్నాయి. వాలంటీర్లకు 2,00,000 ఉద్యోగాలు ఇచ్చిండు ఏదో చంద్రబాబు లాగా ఉత్తుత్తి కాదు ఏమంటారు, నెలకి ఎంత ఇస్తానని చెప్పి. మరి నా డిగ్రీ అయిపోయి 2 సంవత్సరాలు అవుతుంది, మరి నాకు వచ్చింది ఏమీ లేదు. మా అన్నయ్య వాళ్ళకి అయితే 4-5 సంవత్సరాలు అవుతుంది, వాళ్ళకి వచ్చింది ఏమీ లేదు రూపాయి కూడా. మరి ఏంది ఇవన్నీ, దాని బదులు జగన్ సచివాలయాలని కానీ ఈవీఆర్ఓ పోస్టులు అని కానీ ఇవన్నీ ఇస్తున్నాడు. ఏంది ఇదంతా, వీళ్ళందరూ గవర్నమెంట్ కిందేగా, వాలంటీర్లు కాకపోయినా మిగతా వాళ్ళు. బాగుందండి, చాలా పథకాలు కూడా బాగానే ఉన్నాయి. అది చివరి వరకు పేదవాళ్ళకి చాలా వరకు అందితే బాగుంటుంది. గ్రామస్థాయిలో వాలంటీర్ల ద్వారా బాగానే ఉంది, గ్రామాల్లో వాలంటీర్ల ద్వారా చాలా బాగుంది, పల్లెటూరులో బాగుంది. పథకాలు అంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి కదా, మనం అప్పుడేం చెప్పలేం కదా. అమ్మఒడి ఓకే, ఇంగ్లీష్ మీడియం వండర్, దాని గురించి ఎవరు మాట్లాడకూడదు. మనకి మన సంప్రదాయం కాబట్టి తెలుగు, బతకడానికి ఇంగ్లీష్ కావాలి. ఎవరితో మాట్లాడాలన్నా ఇంగ్లీష్ కంపల్సరీ, వండర్. అది ఇంగ్లీష్ మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు 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 అని దాన్ని ఎవరు నెగ్లెక్టెడ్ చేయలేదు కదా, కాబట్టి ఇంగ్లీష్ కంపల్సరీ. 9 మంత్సే కదండి అయింది, చూడాలి ఈ రాజధాని అనేది, వికేంద్రీకరణలు. అవి వికేంద్రీకరణ అంటే మరి అది గ్రామస్థాయి సచివాలయాలు ఉన్నాయి, అవి వాటి ద్వారా గ్రామ ప్రజలకి ఎండింగ్ వరకు పోతే ప్రాబ్లం లేదు. ఒక సామాన్య మానవుడు సచివాలయానికి అంటే రాజధానికి రావాల్సిన అవసరం రాకూడదు కదా, అది రాకుండా చూసుకోవడానికి ఈ సచివాలయాలు. ఈ పెన్షన్స్ కూడా కొంతమందికి భూస్వాములు కూడా ఇస్తున్నారు, భూస్వాములు కొంత దానికి అర్హత కాదు కదా. కొన్ని బళ్ళు ఉన్నాయి, కొంత వ్యాపారాలు ఉన్నాయి, వాడికి వాళ్ళకి వైట్ కార్డు ఉంది, వాళ్ళకి అవసరం లేదు కదా, మరి అది తీసేయాలి కదా, తప్పలేదు. అది దాన్నే అంటారు అవినేతని.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.